రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ శివారు నార్సింగ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబిఐటి కళాశాల దగ్గర ఓ బీఎండబ్ల్యూ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కారు యజమాని మధు అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. అందరూ చూస్తూ ఉండగానే క్షణంలోనే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు వాషింగ్ కోసం గండిపేట వెళ్తూ ఉండగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని మధు తెలిపారు. 2 రోజుల క్రితం సెకండ్ హ్యాండ్లో 2011 బీఎండబ్ల్యూ 520G కారును తాను కొనుగోలు చేసినట్లు మధు వివరించారు. ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నట్లు అతను తెలిపారు. నా పేరు నారాయణ. నా నిండి పిండి నుంచి వాషింగ్కి కనపూర్ వెళ్తుంటే బీఎండబ్ల్యూ కార్లో ఫస్ట్ మంటలు వచ్చి ఫస్ట్ పొగ వచ్చి ఫస్ట్ మంటలు వచ్చేసినాయి. ఇద్దరం ఉన్నాం, వాళ్ళకి సేఫ్ అయినా వాళ్ళకైతే ఏం ప్రాబ్లం కాలేదు. షార్ట్ సర్క్యూట్ అయిందని నేను అనుకుంటున్నాను. బండి మాత్రం అన్ని ఆఫ్ 2 డేస్ బ్యాక్కి తీసుకున్నానండి. వెహికల్ 2 డేస్ కిందని